బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు వీధి కుక్కల పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండండి. ఏ కారు కింద ఏ కుక్క ఉందో అనేది కూడా భయం అవుతుంది నిజంగానే. ఒక్కటే ఉంటే మనం ఏదో రాతో దేంతో అదిలేసి వెళ్ళిపోతున్నాయండి, ఐదారు ఉన్నప్పుడు మాత్రం ఎగబడుతున్నాయి అన్నమాట. మరి సీజన్ ఏంటో ఏమో తెలియదు కానీ అసలు ఇటీవల కాలంలో విపరీతం అండి. నిన్న కూడా హైదరాబాద్ నగరం నేను ఒక న్యూస్ చూశాను, నేను ఒక బాలుడు వీధి కుక్కల దాడిలో చనిపోవడం, అలాగే 7 నెలల చిన్నారిపైన వీధి కుక్కలు దాడి చేయడం, అలాగే భీమిల్లో కూడా అండి కుక్క పెంపుడు కుక్కే అండి పాపం దాది కరిచి తండ్రి కొడుకు చనిపోయారని చెప్పి ఇలాంటి వార్తలు మనసుని బాగా కదిలించేస్తున్నాయండి. సరే కుక్కలకి ఆహారం పెట్టాలా వద్దా అది మీ వ్యక్తిగతం అండి, పెడితే మాత్రం కొంచెం దూరంగా వెళ్ళండి. తర్వాత మీరు అవి మీ మీద కూడా ఒక్కోసారి అటాక్ చేస్తాయండి, మీరు ఒకవేళ పెట్టలేదు అనుకోండి ఉన్నాయేమో అని చెప్పి. మన ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో చూసిన ఒక మేడం గారు ఏంట ఏ విధంగా పాపం వారు తప్పించుకున్నారు దేవుడి దయ వల్ల, కానీ చిన్నారి పిల్లలు అలా కాదు కదమ్మా, పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నానమ్మా చూడండి, నా చేతిలో మీరు కూడా ఉరుక్కుంటూ వెళ్ళిపోవడం కాదు, వెళ్ళినప్పుడు ఒక కర్ర కానీ ఒక రాయి కానీ పట్టుకొని వెళ్ళండి. కుక్కల్ని హింసించమని కానీ కొట్టమని కానీ ఏం చేయమని కానీ నేను చెప్పట్లేదండి, మన జాగ్రత్త మనం తీసుకుందాం అని నేనైతే ముమ్మాడిగా చెప్తున్నాను. కుక్క గీకినా కాటు వేసినా తప్పనిసరిగా ఇంజెక్షన్లు అయితే తీసుకోవాలండి, ఎందుకంటే ర్యాబీస్ ప్రమాదం అనేది చాలా చాలా డేంజరస్ వ్యాధి అన్నమాట. అది రాకుండా చూసుకోవాలి, వచ్చిన తర్వాత మాత్రం మందు అనేది ఉండదు. ఎందుకంటే నాకు కూడా ఒకసారి కూరగాయలు తీసుకొని వస్తుంటే స్ట్రేటా కానీ ఎక్కడి నుంచో సడన్గా అటాక్ చేసింది అన్నమాట, చాలా ప్రాబ్లం అయితే అయింది నాకు కూడా. టేక్ కేర్ అండి.